ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్ అండి. మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో ముందు రావడం జరిగింది. సో లుక్ అట్ దిస్ క్యాండిల్ ఫ్రెండ్స్, అనదర్ డోజీ క్యాండిల్ అనమాట అండి. సో క్లియర్ కట్ అంటే లైక్ బ్రేక్అవుట్ రావడానికి ముందర, సో మేబీ కైండ్ ఆఫ్ కన్సల్టేషన్ ఏమో ఇది. సో ఎందుకంటే న్యూ లైఫ్ టైమ్ హైస్ దగ్గర కొంచెం దోబోచులు ఆడుతుంది అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మీరు ఎస్పెషల్లీ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఇంకా కొంచెం వీక్గా ఉంది కానీ, బట్ నిఫ్టీ మాత్రం న్యూ లైఫ్ టైమ్ హై దగ్గర కొంచెం రైట్. సో ఇక రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ చేయాల్సింది అనమాట. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చార్ట్ అనమాట అండి. వెదర్ ఇట్ విల్ కంప్లీట్ అండ్ కంటిన్యూ ద జర్నీ, మొమెంటమ్ కంటిన్యూ అవుతుందా లేదా, ఏదైతే గ్యాప్ ఉందో రైట్, సో ఈ గ్యాప్ ఫిల్ చేస్తుందా అనేది రేపు వీక్లీ ఎక్స్పైరీ కదండి. సో నిఫ్టీ మీరు చూడొచ్చు అనమాట అండి. సో రేపు ఎల్లుండి ఎక్స్పైరీ, రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా. సో మీరు చూస్తే కనుక సో గ్యాప్ ఫిల్ అయిన తర్వాత జర్నీ కంటిన్యూ అవుతుందా లేదా ముందే ఉంటుందా అనేది రేపు మనకి ఒక ఐడియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట అండి. విల్ సీ. బట్ కానీ ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నో చూస్తే కనుక ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ దగ్గర చూస్తే కనుక ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనమాట అండి. ఆప్షన్ రైటర్స్ మాత్రం చాలా హెవీ పొజిషన్స్ అనమాట అండి. రేపటికే, రేపు ఎక్స్పైరీకి 47,500 అంటే ఎట్ ద మనీ దగ్గర హ్యూజ్ పొజిషన్స్ అండి. పుట్టు కాలు 30-40-50 lakhs ఒక్కొక్క ఒక కాల్లో ఐ థింక్ 30-40 lakhs ఉన్నారండి. పుట్లో 50 lakhs ప్లస్ అనమాట ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. దట్ షోస్ అంటే మ్యాక్సిమం వాళ్ళకి ఎప్పుడు బెనిఫిట్ వస్తుందండి, ఇదే రేంజ్ దగ్గర, ఇదే రేంజ్ దగ్గర క్లోజ్ చేయగలిగితే దే విల్ ఎంజాయ్ ద హ్యూజ్ బెనిఫిట్ అనమాట. మంచి బెనిఫిట్ డికే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా వీక్లీ స్ట్రాటజీ చేయడం జరిగింది. ఐరన్ ఫ్లై బటర్ఫ్లై టైప్ స్ట్రాటజీ నేను చేయడం జరిగింది అనమాట అండి. ఐ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ యాక్చువల్గా. బట్ ఈరోజు ఇట్ సెల్ఫ్ నేను వచ్చేయడం జరిగింది అనమాట అండి, బికాజ్ ఐఎమ్ గెటింగ్ 4% ఒక 2 డేస్లో 4% ప్రాఫిట్ అంటే ఇట్స్ ఏ డీసెంట్ ప్రాఫిట్ కదా. సో అందుకే నేను వచ్చేయడం జరిగింది. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ అన్నెసరీ రిస్క్ అనమాట అండి. సో అందువల్ల నేనైతే బుక్ చేసుకుని వచ్చేయడం జరిగింది. ఈ 2 డేస్ 3 డేస్ ప్రైస్ యాక్షన్ ఒకే దగ్గర ఉండడం వల్ల సో ఆ డికే అనేది ఆల్మోస్ట్ వచ్చేయడం జరిగింది. బట్ కానీ రేపు కూడా మోస్ట్లీ ఇదే రేంజ్లో క్లోజ్ అయితే ఎవరైతే ఇంకా స్టిల్ క్యారీ చేస్తున్నారో దే విల్ బి ఎంజాయింగ్ వెరీ గుడ్ ప్రాఫిట్ అనమాట అండి. మేబీ 8-10% ప్రాఫిట్ కూడా వచ్చిన ఆశ్చర్యపోకలేదు అనమాట రైట్. ఓకే అండి. అలా కాకుండా ఏదైనా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ వస్తే మాత్రం కొంచెం మళ్ళీ ఇబ్బంది పడాలి. అందుకే నేను అయితే అంటే పీస్ఫుల్గా క్లోజ్ చేసేద్దాం ఓవర్ నైట్ ఎందుకని చెప్పి ఐ ఎగ్జిటెడ్ అనమాట అండి ఫ్రెండ్స్ రైట్. అండ్ సో ఓవరాల్గా చూస్తే కనుక ఈరోజు కొన్ని న్యూసెస్ ఉన్నాయన్నమాట అండి. సో న్యూస్ రిలేటెడ్, ఎక్స్చేంజ్ రిలేటెడ్గా మీరు చూస్తే కనుక సో నిఫ్టీ లాట్ సైజ్ ఈజ్ గోయింగ్ టు బి రివైజ్డ్ అనమాట అండి. 50 కాదు లాట్ సైజ్, 25. యాక్చువల్గా ఇనీషియల్గా నేను చేసినప్పుడు 25 ఉండేది అనమాట అండి లాంగ్ బ్యాక్. తర్వాత చేంజెస్ వచ్చాయి రైట్. అగైన్ మళ్ళీ బ్యాక్ టు 25 అనమాట అండి. లాట్ సైజ్ 25 అండ్ ఫిన్ నిఫ్టీ కూడా 40 కదండి, అది కూడా సేమ్ సిమిలర్, ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి 25 అనమాట అండి రైట్. సో నిఫ్టీ ఫిన్ నిఫ్టీ 25 ఈచ్ అండ్ రైట్. మన బ్యాంక్ నిఫ్టీ 15 మామూలే అనమాట అండి, లార్జ్ సైజ్ నో చేంజ్. ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ నుంచి ఎఫెక్ట్ అవుతున్నాయి యాజ్ పర్ సెబీ సర్క్యులర్. సో నెక్స్ట్ మంత్ మే మంత్ నుంచి కూడా రైట్, అంటే ఈ సిరీస్ ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ సిరీస్ నుంచి అన్ని కూడా ఇవి ఆల్రెడీ ఉన్న పొజిషన్స్ నో ప్రాబ్లం. ఏమవుతుందండి, నెంబర్ ఆఫ్ లాట్స్ ఆల్రెడీ మీరు లాట్లు తీసుకుంటే కనుక 50 quantity మీరు తీసుకున్నారు కదా. సో 25 lots మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది, నెంబర్ ఆఫ్ లాట్స్ కొంచెం ఎక్కువ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. బట్ కానీ బై 2 కదా, సో సేమ్ సిమిలర్ ఆల్రెడీ నేను యాక్చువల్గా నేను కూడా కొన్ని స్ట్రాటజీస్ మెయిన్ అనేవి ఇన్ఫ్యాక్ట్ జూన్ కూడా ఉన్నాయన్నమాట అండి కొన్ని. బట్ ఎనీహో నో ఇష్యూ, ఎందుకంటే ఇట్స్ ఈజీ కదా. సో అది వాల్యూ వీ కెన్ మేనేజ్ అనమాట. సో ఆ చేంజెస్ అనేవి రాబోతున్నాయి అనమాట అండి. సో దట్ ఈస్ 1 పాయింట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ గైస్. అండ్ ఈ రోజు చూస్తే కనుక కొన్ని సెక్టర్స్లో బ్యూటిఫుల్గా ప్లే జరిగిందనమాట అండి సెక్టర్ రొటేషన్. లైక్ రియాలిటీ సెక్టర్ అనేది ట్రమండస్గా ఉంది. ఎనీహో సెక్టర్ రొటేషన్ మనం చూద్దాం అనమాట అండి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే దేవర్ రాకింగ్. సో చాలా వండర్ఫుల్గా చాలా స్టాక్స్లో సర్క్యూట్స్ అనమాట అండి. మళ్ళీ చాలా పాజిటివ్ బుల్లిష్ మూమెంటం కనబడుతుంది. బట్ కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఎఫ్ఐఎస్ మాత్రం కంటిన్యూ సెల్లింగ్లో ఉన్నారు. ఎఫ్ఐఎస్ ఈ రోజు కూడా 1600 crore సెల్ చేయడం జరిగింది. డిఏఎస్ 1900 crore బై చేయడం జరిగింది. అంటే సో ఎవరు ఎగ్జిట్ ప్రొవైడ్ చేస్తున్నారంటే మ్యూచువల్ ఫండ్స్ ఫారెన్ ఇన్వెస్టర్స్కి ఎగ్జిట్ ప్రొవైడ్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ. అంటే సో వీళ్ళు బై చేస్తున్నారు, వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు రైట్. అందులో మనం కూడా రీటైల్ పీపుల్ కూడా పార్టిసిపేషన్ కొంత ఉందన్నట్టుగా క్లియర్గా ఎవిడెంట్ కదా. సో బట్ కానీ మనం ట్రాప్ అయిపోతున్నామా లేకపోతే ఏంటనేది, ఆ మనీ ఎప్పుడు వస్తుంది, ఫారెన్ ఫ్లోస్ అనేవి యాక్చువల్గా చాలా కాలంగా వెళ్ళిపోతున్నాయి అనమాట అండి, మోర్ దెన్ ఇయర్ ఫ్రమ్ నౌ. సో చాలా అవుట్ఫ్లోసే ఉన్నాయి. బట్ కానీ అనలిస్టులు చెప్పడం చాలా ఇండియా మీద ఫోకస్ ఉంది అది అంటారు. మేబీ మార్కెట్స్లో కాకుండా మేబీ అదర్ వేస్ లైక్ ఎఫ్డిఐ అంటారు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మేబీ దే ఆర్ బయింగ్ సమ్ స్టార్ట్అప్స్ ఆర్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ రైట్. లిస్టెడ్ కంపెనీస్ కానీ వాటిలో ఏదైనా వీ డోంట్ నో రైట్. ఓకే, సో డిఫరెంట్ వేస్లో చేయొచ్చు కదా. బట్ కానీ ఫండ్స్ అయితే మాత్రం ఎనీ హౌ దే హ్యావ్ టు లైక్ రెగ్యులేటెడ్ అండ్ ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీస్లోనే చేయాలి కాబట్టి ఆ ఫండ్స్ యాక్చువల్ రావాలన్నమాట అండి.
రీసెంట్గా యూరో జోన్తో రిలేటెడ్గా కూడా మనం టైఅప్ చేసుకోవడం జరిగింది, ఆ ఫండ్స్ కూడా వస్తాయన్నారు. బట్ కానీ అవన్నీ కూడా ఫారెన్ ఇన్వెస్టర్స్ చూస్తే కనుక దే ఆర్ ఎగ్జిటింగ్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఫారెన్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ చూస్తే కనుక ఎగ్జిట్లో ఉన్నారు, సెల్లింగ్ సెల్లింగ్ జరుగుతూ ఉంది. బట్ ఇట్ హ్యాస్ టు స్టాప్ అనమాట వన్ డే, అప్పుడు మనం మంచి ర్యాలీ అనేది చూస్తాం అనమాట అండి. బట్ ఆ టైంలో రైట్ మ్యూచువల్ ఫండ్స్కి ఎగ్జిట్ అనేది ఎఫ్ఐఎస్ ప్రొవైడ్ చేస్తారేమో, విల్ సీ అనమాట అండి. బట్ ప్రస్తుతానికైతే సో మార్కెట్ యాక్చువల్గా ఫ్లాట్గా ఉంది, కానీ ఎక్స్ట్రీమ్ బుల్లిష్ అండి, రైట్? అదే మార్కెట్ గొప్పతనం అదే. సో నిన్న మార్కెట్ అంత పాజిటివ్గా 130 పాయింట్లు 200 పాయింట్ ప్లస్ ఉంటుంది ఒక్కొక్క రోజు, బట్ కానీ అండర్లయింగ్ స్ట్రెంగ్త్ పెద్దగా ఉండదు. బట్ కానీ ఈరోజు ఫ్లాట్గా ఉన్నట్టు అనిపించింది, బట్ కానీ స్ట్రెంగ్త్ అయితే చాలా సూపర్గా ఉందన్నమాట అండి. లుక్ ఎట్ దిస్, రైట్? ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నాను, ఇక్కడ మీరు ఇండెక్స్లో పెద్ద లేదండి, బ్యాలెన్స్డ్గా ఉంది. బట్ కానీ లుక్ ఎట్ దిస్ డామినేషన్ రైట్, Nifty 500లో 345 కంపెనీలు పాజిటివ్ అండి, రైట్? మిడ్ క్యాప్ స్పేస్లో నేను చూడడం జరిగింది, క్లియర్ కట్గా చాలా వండర్ఫుల్ బయింగ్ అనేది సో నేను అబ్జర్వ్ చేశాను అనమాట అండి. సో ఇంట్రాడేలో అవన్నీ కూడా అలాగే నీ విల్ బి డిస్కసింగ్ కదా. సో గ్లోబల్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే మిక్స్డ్ అనమాట న్యాచురల్గా. ఇన్ఫ్యాక్ట్ మన మార్కెట్స్ ఫ్లాట్గా ఓపెన్ అయిన ఇస్తాం మార్నింగ్, బట్ కానీ లైక్ సమ్ ఏషియన్ మార్కెట్స్ దేవర్ ఇండికేట్ డీప్ నెగిటివ్ అండి, రైట్? చాలా నెగిటివ్ ఓపెనింగ్ అనేది ఇండికేట్ చేయడం జరిగిందనమాట. బట్ దే ఆర్ ఆల్సో ఐ థింక్ రికవర్ అవ్వడం జరిగింది, రైట్? సో మీరు చూడొచ్చు అనమాట అండి సమ్ ఆఫ్ ద మార్కెట్స్, ఓకే. అండ్ డాక్స్ నౌ ట్రేడింగ్ ఫ్లాట్ అనమాట అండి. సో ఆల్రెడీ ఆఫ్టర్ వండర్ఫుల్ రన్అప్ కొంచెం చిన్న రిజెక్షన్, చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనమాట. సో ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతాం విల్ వెయిట్ అండ్ సీ. బట్ యాజ్ ఆఫ్ నౌ నథింగ్ అనమాట అండి, గ్లోబల్ మార్కెట్స్ ఓకే. బట్ విక్స్ మాత్రం కొంచెం నీరసం ఇంకా ఫర్దర్గా, దిస్ ఈస్ ద రీజన్ అనమాట అండి. ఈ రోజు కూడా ఐ మేడ్ సమ్ లాస్ అనమాట ఇంట్రాడేలో, ఎందుకంటే లో విక్స్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్, అంటే బయ్యర్కి కొంచెం టఫ్ టాస్క్ అనమాట అండి. ఆప్షన్ రైటింగ్ స్ట్రాటజీస్ ఏవైతే అందులో ఐఎమ్ మేకింగ్ ప్రాఫిట్స్, ఎందుకంటే డికే వచ్చేసింది ఆల్రెడీ. సో అండ్ పెద్ద మూమెంట్ ఉండదు కదా, అదే రేంజ్లో ఉంటామంటే మనం ఆప్షన్ రైటింగ్ చేసింది. బట్ విక్స్ షూటప్ అయినప్పుడు ఆప్షన్ రైటర్స్ దే విల్ బి ట్రబులింగ్, దే విల్ బిన్ ట్రబుల్, రైట్? బట్ బయ్యింగ్ అప్పుడు మనకి ఏంటంటే విక్స్ పెరుగుతూ ఉందంటే సో ప్రీమియం పెరుగుతూ ఉంటుంది కాబట్టి, సో ఓవరాల్గా అప్పుడు మనం బయ్యింగ్లో ఉంటాం కాబట్టి మనకి అది అడ్వాంటేజ్ అనమాట ఇంట్రాడేలో, ఆ బెనిఫిట్ ఉంటుంది అనమాట అండి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ విధంగా ఉందన్నమాట అండి ఓవరాల్ స్ట్రక్చర్ అయితే కనుక, రైట్? అండ్ సో మిడ్ క్యాప్ నిఫ్టీ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, సెక్టర్ అనాలిసిస్ చూద్దాం అనమాట అండి. సో మిడ్ క్యాప్ ఈజ్ క్రేజీ అనమాట అండి, చాలా చాలా వండర్ఫుల్గా సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో పెరిగిపోవడం జరిగింది, సో 1 పాయింట్ రైట్, సో 1% పైనే ఓవరాల్. ఏ సెక్టర్ ఎలా పర్ మీడియా, రైట్? ఐ డోంట్ కన్సిడర్ మచ్ మీడియా, ఓకే. అండ్ పిఎస్సి, రైట్? అండ్ మెటల్స్, యా మెటల్స్ కూడా ఫ్రెండ్స్, అదొకటి అనదర్ సెక్టర్ అనమాట అండి. ఇట్ ఈస్ అగైన్ మేకింగ్ న్యూ లైఫ్ టైమ్ హై. అండ్ లైక్ స్టాక్స్ లైక్ నిన్న కూడా ఐ థింక్ మనం డిస్కస్ చేసాం లైవ్ స్ట్రీమ్లో, మైనింగ్ రిలేటెడ్ స్టాక్స్ మెటల్ స్టాక్స్లో మంచి మొమెంటం ఉంది. లైక్ వేదాంత దే ఆర్ డూయింగ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అండి, చాలా వండర్ఫుల్ టెక్నికల్ ప్యాటర్న్స్ అన్నీ ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ లెగ్ ర్యాలీలో అవన్నీ పార్టిసిపేట్ చేస్తాయి అన్నట్టుగా ప్యాటర్న్స్ మెటల్ ఇండెక్స్లో ఫామ్ అవుతాయి. అండ్ లుక్ ఎట్ దిస్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్, దే ఆర్ జస్ట్ రాకింగ్ అనమాట అండి. చాలా ఫాల్ వచ్చింది బట్ అయిన తర్వాత చూడండి, మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ మళ్ళీ అగైన్ బ్యాక్ టు ఇట్స్ న్యూ లైఫ్ టైమ్ హై దగ్గరికి మళ్ళీ ఆల్మోస్ట్ వచ్చేయడం జరిగిందండి, రైట్? బట్ ఇంకా స్మాల్ క్యాప్ కొంచెం రావాలి, ఓకే. స్మాల్ క్యాప్ ఇంకా ఇట్ ఈస్ స్లైట్లీ అవే ఫ్రమ్ దట్ లెవెల్ అనమాట అండి. బట్ కానీ సో మేబీ ఇది కూడా వచ్చేస్తుందా అన్నట్టుగా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మిడ్ క్యాప్ ఇవన్నీ కూడా వండర్ఫుల్ అండి, ఐటీ మాత్రం సో స్టిల్ ఇంకా ఇస్ ల్యాగింగ్ చాలా కాలంగా ఐటీ అయితే. సో అదేవిధంగా ఉంది బ్యాంక్ నిఫ్టీ, సో నిఫ్టీ చూడండి లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. ఇవన్నీ అండర్ పెర్ఫామ్ చేసేపట్ కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్, మెటల్ స్పేస్, ఇన్ఫ్రా, రియాలిటీ ఇవన్నీ కూడా వండర్ఫుల్గా గ్రీన్లో క్లోజ్ అవడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. చాలా స్టాక్స్లో నేను చూడడం జరిగింది, సర్క్యూట్స్ పడినాయి ఫ్రెండ్స్, రైట్? సో వండర్ఫుల్గా అంటే బ్రెత్ ఆఫ్ ద మార్కెట్ బయ్యింగ్ అయితే కనిపించింది అనమాట, రైట్? అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్, బీఎస్సీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం నేను లైవ్ స్ట్రీమ్లో, మీకు నేను 2 స్టాక్స్ షేర్ చేయడం జరిగింది కదా. ఈరోజు 2% దాకా ఆ మొమెంటం కంటిన్యూ అవుతుంది అనమాట అండి. మేబీ లెట్ అస్ హోప్ సో ఇట్ విల్ రీచ్ అవర్ టార్గెట్, రైట్? సో నెక్స్ట్ వచ్చి టాటా కమ్యూనికేషన్ అనమాట అండి. సో ఐ థింక్ ఆల్రెడీ నిన్న షేర్ చేశాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, టాటా కమ్యూనికేషన్ కూడా ఇట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్. సో కప్ అండ్ హ్యాండిల్, రైట్? నిన్న లైవ్ స్ట్రీమ్లో అడగడం జరిగింది, బట్ కానీ ఐ థింక్ కామెంట్స్లో ఎవరో పెట్టినట్లేదు, హ్యావ్ టు గో త్రూ అనమాట అండి, రైట్? సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనమాట అండి. సో ప్యాటర్న్ బ్రేక్ అవ్వింది, సో ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట. నిన్న ఐ థింక్ నిన్న కూడా నేను మీకు షేర్ చేయడం జరిగింది కదా. సో ఆ ఫాలోఅప్ మూవ్స్ అనేవి టాటా కమ్యూనికేషన్ స్టాక్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, రైట్? ఓకే అండి. అండ్ అదర్ 2 స్టాక్స్ అనమాట అండి ఫర్ యూ, సో వరొక్ ఇంజనీరింగ్ అనమాట అండి. సో వరొక్ ఇంజనీరింగ్ స్టాక్స్ కూడా చాలా పెరుగుతున్నాయి. సో అంటే కొన్ని సెక్టర్ స్పెసిఫిక్ సెలెక్టెడ్ పాకెట్స్లో సెక్టర్స్లో మంచి బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, లుక్ ఎట్ దిస్, రైట్? సో వండర్ఫుల్గా సో మూవ్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో కైండ్ ఆఫ్ ఇది ఏ ప్యాటర్న్ కూడా మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్, ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఇది ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్, రైట్? ఆ ట్రయాంగిల్ ప్యాటర్న్ ప్రైజ్ యాక్షన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అది పైన బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో అండ్ ఇట్ ఈస్ ట్రయింగ్ అనమాట అండి, ఈ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్, మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర
కన్సల్టేషన్ అవుతుంది, ఇట్ ఈస్ గెటింగ్ రెడీ ఫర్ నెక్స్ట్ అప్లైకి మూవ్ అన్నట్టుగా. సో కన్సల్టేషన్ అవుతుంది, వాల్యూమ్స్ అయితే బాగానే ఉన్నాయి. లెట్ అస్ సీ, ఒకవేళ అది 600 పైన దాటితే మొమెంటం కంటిన్యూ అవుద్దేమో, విల్ వెయిట్ అండ్ వాచ్ ఫ్రెండ్స్. రైట్, అయితే ప్యాటర్న్ అయితే ఉంది, గుడ్ అనమాట అండి కన్సల్టేషన్. అండ్ అనదర్ స్టాక్ ఆఫ్ ద డే, ఫైనల్ స్టాక్ ప్యాటర్న్లో ప్యాటర్న్ అంటే అనమాట అండి. లుక్ ఎట్ దీస్ రైట్. సో అండ్ వీక్లీ మంత్లీ టైం ప్రోబ్లీ ఇట్ ఇస్ ఫార్మింగ్ ఎ బ్యూటిఫుల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనమాట అండి. ఓకే, సో ఒక మంచి ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది, లాంగ్ టర్మ్ వ్యూ అనమాట. అన్జూమ్ చేసి ఇప్పుడు జూమ్ చేసి చూస్తే, ఓకే జూమ్ చేసి చూస్తే కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బట్ కానీ ఆల్రెడీ ఇది ఆల్మోస్ట్ కిందకు వచ్చింది కాబట్టి ఫ్లాగ్ అని కాదు, డౌన్వర్డ్ స్లోపింగ్ ఛానల్ అని కన్సిడర్ చేయొచ్చు. వీ కెన్ కన్సిడర్ ఇట్ డౌన్వర్డ్ స్లోపింగ్ ఛానల్ అనమాట అండి. ఫ్యూచర్లో అడుగుతాను ఫ్రెండ్స్ ఈ ప్యాటర్న్ ఏంటనేది. సో అందువల్ల మీరు ఇవి కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ యూ అనమాట అండి. ఓకే, అండ్ ఓవరాల్ ప్రైస్ స్ట్రక్చర్ ఇప్పుడు దాకా లోయర్ హై లోయర్ లోస్తో ప్రైస్ వెళ్తూ ఉంది. నౌ ద డైరెక్షన్ హ్యాస్ చేంజ్డ్ రైట్. సో ఇప్పుడు దాకా ప్రైస్ స్ట్రక్చర్ ఎలా ఉందండి, క్లాసికల్ డౌ థియరీ, లోయర్ హై లోయర్లో, లోయర్ హై లోయర్లో రైట్. నౌ ద ట్రెండ్ ఈస్ చేంజింగ్. సో జస్ట్ నౌ ఇట్ బ్రోక్ ప్రీవియస్ హై అండ్ ఇట్ స్టార్టెడ్ మేకింగ్ హయ్యర్ హై హయ్యర్ లో రైట్. సో అంటే ట్రెండ్ ఎలా కంటిన్యూ అవుతే ఏమవుతుందండి, సో అప్ ట్రెండ్ అంటాం అనమాట, డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ లాగా. సో దీని కంటిన్యూషన్గా వీ షుడ్ బి గెటింగ్ సంథింగ్ లైక్ దిస్ రైట్. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఏదైనా ఫామ్ అవుతేమో, విల్ వెయిట్ అండ్ సీ. సో మనం ట్రెండ్ ఏం రాజేసాం కదా, ఏమవుతుందో చూద్దాం రైట్. ఎంతవరకు మనం కరెక్ట్ అవుతాం ఆర్ మేబీ రాంగ్ అవ్వచ్చు, ఎనీ టైమ్ ఇట్ కెన్ చేంజ్ కదా మార్కెట్ సెంటిమెంట్ రైట్. బట్ యాజ్ ఆఫ్ నౌ థింగ్స్ ఆర్ లుకింగ్ లైక్ దిస్ అనమాట అండి. సో అండ్ క్లియర్గా మీరు చూడొచ్చు కైండ్ ఆఫ్ అంటే చాలా మల్టిపుల్ ప్యాటర్న్స్ నాకు అనిపించే సిటీ యూనియన్ బ్యాంక్ అనమాట అండి. సో మల్టిపుల్ వేస్లో నాకు ఇట్ లుక్ ఇంట్రెస్టింగ్ అనమాట అండి. ఆర్ఎస్ఐ లోయర్ హై లోయర్లో ఫార్మేషన్ లో మీరు చూడొచ్చు అనమాట, డబుల్ బాటమ్ ఫార్మేషన్లో ఇట్ ఈ షోయింగ్ లోయర్లో, బట్ ఆర్ఎస్ఐ షోయింగ్ హయ్యర్లో అనమాట. అంటే ఆల్రెడీ ఇట్ హ్యాస్ పిక్డ్ అప్ ద స్ట్రెంగ్త్, స్లోగా స్ట్రెంగ్త్ అయితే పికప్ అవుతుందండి. ఇది ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కూడా ఈ స్టాక్లో కనిపించింది అనమాట అండి. ఇట్ ఈస్ లుకింగ్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ రైట్. ఐ థింక్ నేను ఇంకా పొజిషన్ తీసుకోలేదు అనమాట అండి, మోస్ట్లీ రేపు నేను పొజిషన్ తీసుకుంటాను అనమాట. ఎండ్ ఆఫ్ ద డే అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఇది నా దృష్టిలో పడింది. సో ఇట్ ఈస్ లుకింగ్ ఇంట్రెస్టింగ్ టు మీ అనమాట అండి. సో మేబీ మోస్ట్లీ రేపు పొజిషన్ తీసుకోవచ్చు అనమాట. ఓకే రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అనమాట అండి. బట్ వీడియో నచ్చితే మరి ఇంత టెక్నికల్గా ఈ మంచి మంచి అనాలిసిస్ స్టాక్స్ ఎలా మనం అనలైజ్ చేయొచ్చు ఇవన్నీ షేర్ చేస్తున్నాం కాబట్టి, మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు ఫ్రెండ్స్, ఒక లైక్ వేసుకోవడమే, వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, సీ యూ ఆల్, బాయ్.